ఇటీవలే ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు మీద వస్తున్న ఆరోపణలపై ఖమ్మం మండలం ఆర్ఎన్బి బంగ్లాలో స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే రాంబాబుపై కావాలనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం వైఎస్ఆర్సీపీ నాయకులు నెమలిదిన్నె చెన్నారెడ్డి మాట్లాడుతూ, గత 3 రోజులుగా గిద్దలూరు నియోజకవర్గంలో గిద్దలూరు శాసనసభ్యులు అన్న రాంబాబుపై కొంతమంది శవరాజకీయాలు చేస్తున్నారని అన్నారు. సింగర్పల్లి గ్రామం బెస్తవారిపేట మండలంలో వెనుకబడిన గ్రామంగా ఉండడంతో కోటి రూపాయల అభివృద్ది పని కోసం నిధులు విడుదల చేసి అభివృద్ది పనులను పరిశీలించడానికి వెళ్లిన శాసనసభ్యులు అన్న రాంబాబుని జనసేన కార్యకర్తలు ఏకవచనంతో సంబోధించి అడ్డుకోవడం ఎంతమాత్రం సరికాదని ఆయన తెలియజేశారు. సమస్యలు చెప్పడానికి కండువాలు అవసరం లేదని, ఏ వ్యక్తి అయినా నియోజకవర్గంలో తమ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లవచ్చని తెలిపారు. చెప్తున్నాము, కులాల మధ్యన చిచ్చు పెట్టొద్దు. నీకు చేతనై దమ్ముంటే నిజంగా రాంబాబు మాదిరి ప్రజాసేవ చెయ్యి, ప్రజ మన్నలను పొందు, అప్పుడు రాజకీయాల గురించి మాట్లాడు. మా అవసరాలకు ఉపయోగపడే నాయకుడు కావాలి. ముందు పదవి ఉన్నా లేకపోయినా ఒక రాంబాబు గారు మాకు నచ్చిన వ్యక్తి. మేము ఆయనకే గెలిచినా ఓడినా ఓటు వేస్తాము. ఇంకా పార్టీలతో సంబంధం లేదు. నేనైతే పక్కా కాంగ్రెస్ ఉంది. గౌరవనీయులు స్వర్గీయ నాగార్జున రెడ్డి గారి పుణ్యమాని మాకు ఈ రంగ ఈ రాజకీయ పరిచయం ఏర్పడింది. మా స్థాయిలో నేను కాంగ్రెస్ ఉంది. చిరంజీవి పార్టీ పెట్టి రాంబాబు టికెట్ ఇవ్వడం వల్లనే 4 రోజుల నుంచి మన నియోజకవర్గంలో బేస్తారపేట మండలము సింగర్పల్లి గ్రామంలో జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. పెద్దలందరూ చెప్పినట్టుగా జరిగిన వాస్తవాలు ఒకటైతే సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు జరుగుతున్నది. అసలు సోదరుడు వెంగయ్య చనిపోవడానికి ముఖ్యమైన కారకుడు ఎవరంటే బెల్లంకొండ సాయిబాబా. ఎందుకంటున్నానంటే ఈ మాట, బెల్లంకొండ సాయిబాబా సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత దూషణలు చేసి గౌరవ శాసనసభ్యుడు అన్నారామబాబు మీద దుష్ప్రచారం చేయడం వల్లనే ఈ అనర్థం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, సోదరుడు వెంగయ్య చనిపోయిన ఆ వ్యక్తి పామూరులో బస్సు డ్రైవర్గా కూలీని నల్లి చేసుకున్న వ్యక్తి. అతను గ్రామంలో వచ్చినప్పుడు కొంతమంది ఆ యొక్క కార్యకర్తలు కావచ్చు లేదా అతని స్నేహితులు మద్యం సేవించిన ఆ పరిణామంలో గౌరవ శాసనసభ్యుడి యొక్క వాహనాన్ని అడ్డగించి అగౌరవంగా మాట్లాడిన సందర్భములనే ఆయన ఒక చిన్న మాట అపశృతి దొల్లింది. ఎవరు చెప్పట్లేదండి, ఈరోజు అందరూ దేవుళ్ళులాగా పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. మనిషి ఉన్నవాడు చిన్న చిన్న తప్పులు దొల్లుతుంటాయి. కానీ దీన్ని చాలా పెద్ద భూతత్వం లాగా చిత్రీకరించి శవరాజకీయం చేశారు ఈ బెల్లంకొండ సాయిబాబా. అసలు గౌరవ శాసనసభ్యుడి యొక్క వ్యక్తిత్వం మీ అందరికీ తెలిసిందే. ఆయన అవినీతిని ప్రోత్సహించడు. కృతజ్ఞతుడు యొక్క చాలా సందర్భాల్లో కూడా మెగాస్టార్ చిరంజీవి గారి పుణ్యాన నేను ప్రజారాజ్యంలో రాజకీయాలు వచ్చినని ప్రతిసారి కూడా ఆయన ఎన్నో ఆ గ్రామ ప్రజలకు తెలుసు, మండల నాయకులకు తెలుసు, నియోజకవర్గ గౌరవ శాసనసభ్యుల వారికి తెలుసు. దృష్టిలో పెట్టుకొని